వీళ్ళిద్దరూ ప్రధానంగా యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్ ఆఫ్ మన యోగి ఆదిత్యనాథ్ బీజేపీ గానీ అఖిలేష్ యాదవ్ సంబంధించినటువంటి కుల సమీకరణలు కానీ ముస్లిం అండ్ జాట్ సమీకరణలు కానీ ఇవి నిర్ణయించబోతున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఫస్ట్ ఫేజ్ లో కీలకమైనటువంటిది, అంటే ఈ రోజు చెప్తా ఉన్నారు ఢిల్లీ పీఠానికి రావాలంటే వయా యూపీ రావాలని చెప్తారు. అంటే యూపీ ఢిల్లీ కలిసి ఉన్నాయి కాబట్టి, అక్కడ పెద్ద రాష్ట్రం కాబట్టి ఇప్పుడు దాదాపు 2.27 కోట్ల ఓటర్లు ఇవాళ తమ యొక్క ఓటును ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇది ఒక పెద్ద మ్యాండేట్. ఈ మ్యాండేట్ ద్వారానే రేపు సీఎం ఎవరు కావాలని నిర్ణయించబోయేటువంటి ప్రస్తుత పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓటింగ్ శాతం కూడా ఇంకా టైం ఉంది, ఓటింగ్ శాతం 5.5 వరకు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఓటింగ్ 6 వరకు ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా రాలేదు వాటి యొక్క అంటే అప్ టు డేట్ ఎంత శాతం పడింది అనేది ఇంకా అసెస్మెంట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి, ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2023 తర్వాత దాని యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఒకవేళ ఆయన ఓడిపోయినా కూడా అంతే ధీటుగా అపోజిషన్ పార్టీస్ కూడా అంతే బలం చేకూరుతుంది అనేటువంటి ఒక వ్యూతో భారతదేశం అంతా కూడా భారతదేశ ఎన్నికల వ్యవస్థ అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ఎన్నిక మీకు ఇంకొక గంట 2 గంటల తర్వాత మీకు బహుశా కొంత ఇంకొక వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ ఓటును బట్టి ఇతర అంశాలను బట్టి కూడా కొంత ఒపీనియన్ పొందుకు రావచ్చే అవకాశం కనబడతా ఉంది.